హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లకి అయితే ఈ సంవత్సరంలో వచ్చినటువంటి సెలవులు పట్టినైతే విడుదల చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా కొన్ని సెలవులు అయితే కుదించేశారనమాట. ఇది పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అలాగే అటెండెన్స్ స్కోర్లో మనకు మార్పులు చేర్పులే అవకాశం అయితే ఉన్నాయి. సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. వాలంటీర్ మిత్రులకు ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఆలోచించకుండా మనం సెలవు వివరాలకు వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు, మనకు సాక్స్ పేపర్లో మొదటి రోజు వేయడం జరిగింది. డిసెంబర్ ఎండింగ్లోనే మనకి చూడొచ్చు. అయితే ఇక్కడ చూడండి, మనకు పని దినాల్లోనే పండుగలు పడ్డాయి. వచ్చే ఏడాది సాధన సెలవుల్లో ఒక సెలవే ఆదివారం. చూసినట్లయితే ఇది చాలా ఘోరం అనమాట. వచ్చే ఏడాది 2021 పండుగల సెలవులు సాధారణంగా సెలవులుగా మారాయి. ఎక్కువగా ఆదివారం రాకపోవడంతో ఉద్యోగులకు సంతోషం కలిగిస్తోంది. అయితే ఐచ్ఛిక సెలవులు మాత్రం 4 ఆదివారాలు వచ్చాయి. సాధారణ సెలవుల్లో స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీన మాత్రమే ఆదివారం వచ్చింది. మిగతా సెలవులను కూడా ఈ ఆయా వారాల్లో వచ్చాయన్నమాట. వచ్చే ఏడాది సాధారణ సెలవులు ఐచ్ఛిక సెలవులను మనకు నిగేషియబుల్ ఈ యొక్క సెలవులను అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అయినటువంటి అప్పుడు ప్రస్తుతమైతే నీలం సాహ్ని గారే ఉండేవారు. ఇప్పుడైతే మనకు దాస్ గారు అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ప్రస్తుతానికి సెలవులు అయితే ఈ విధంగా ఉన్నాయి. మనకు పండుగ వేళ అలాగే తేదీ ఈ విధంగా సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. సో మీరు ఒకరైతే ఈ సెలవులు మీకు కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు అయితే ఉపయోగపడుతుంది ఏ రోజు ఏ పండుగలు పడ్డాయి, ఏ సెలవులు వస్తున్నాయి అనేది మీకు మస్ట్ చూడి తెలుస్తుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరైతే స్క్రీన్ షాట్ తీసుకొని మన వాలంటీర్ మిత్రులు తెలియజేయండి. ఈ విధంగా ఇది వాలంటీర్లుగానే కాదు, ఏ యొక్క గవర్నమెంట్ ఉద్యోగం కానీ స్కూల్ ఉద్యోగం స్కూల్లో చదువుతున్న పిల్లలు కానీ అందరూ కూడా ఈ విధంగా సాధారణంగా వచ్చే సెలవులు. కాబట్టి ఇది మీకు తెలియాలని ఒక ఉద్దేశంతో చిన్న ప్రయత్నంతో ఈ వీడియో చేసిన తప్ప మరే ఉద్దేశం కాదు. దీనివల్ల అటెండెన్స్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా వస్తాయి. ఎందుకంటే మనం రెగ్యులర్గా వారానికి 3 రోజులు అటెండెన్స్ వేసిన పద్ధతిలో మనకని ఇవి సెలవులు వచ్చాయి కాబట్టి సో రిజిస్టర్లో హాజరుకు నమోదు కాకపోవడం కూడా ఒక విషయం చెప్పుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మిత్రులు షేర్ చేయండి. తప్పకుండా మన వాలంటీర్ మిత్రుల చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. జై హింద్.